गाइस वेलकम टू द डे 4 व्लॉग इन गोवा ఇక్కడ ఏంటంటే మనం ఒక ఫెరీ బోట్ అన్నమాట ఇది ఇక్కడ మనం బల్లవి పెట్టుకోవచ్చు డైరెక్ట్లీ మనకి ఏంటంటే అవతల శ్రీశోర్ తీసుకెళ్లిపోతుంది అండ్ దిస్ ఇస్ అవర్ గైడ్ అంటే ఫ్రమ్ డే 1 నుంచి మనకి గైడ్ చేస్తారన్నమాట అసలు ఎక్కడికి వెళ్ళాలి ఫుడ్ ఎక్కడ బాగుంటుంది ప్లేస్ ఎక్కడ బాగుంటాయి అని చెప్పి సో దిస్ పర్సన్ మీ పేరు రాజేష్ సో రాజేష్ అన్న అతను బాగా హెల్ప్ చేస్తున్నాడు మాకు సో యా దీని వల్ల కొంచెం ఎక్స్పీరియన్స్ అది మేము చేయగలుగుతున్నాం అండ్ ఈ బోట్ ఎందుకు ఎక్కామంటే మీరు అక్కడ చూస్తే అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్ నుంచి మనం అలా రావాలి చాలా లాంగ్ అయిపోతుంది సో అలా లాంగ్ అయిపోతుంది కాబట్టి ఈ బోట్ ఎక్కడ డైరెక్ట్లీ హాఫ్ వే తీసుకెళ్లిపోతుంది అటువైపు సో ఇట్ ఇస్ అ షార్ట్ కట్ అండ్ నో చార్జ్ కంప్లీట్లీ ఫ్రీ సో నేను బండి ఎలా పార్క్ చేశాను ఇలా పార్క్ చేస్తాం బోట్ లో ఇస్ మై ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ లెట్స్ సీ హౌ ఇట్ ఇస్ తాలి చూసారు కదా చాలా బాగుంది ఫస్ట్ టైం ఫిష్ తాలి తిన్నాను నేను ఇక్కడికి వచ్చి గోవాలో ఫిష్ తాలి పక్కాగా తినాలని చెప్పి బకెట్లతో పెట్టుకున్నాను ఆ ఫిష్ తాలి తినేసాం జోసఫ్కి అయితే చాలా బాగా నచ్చేసింది అండ్ నాకు కూడా చాలా బాగా నచ్చింది గైస్ యెట్ అనదర్ బీచ్ ఇక్కడ ఉన్నా చాలా బీచెస్ లో మిరామిర్ అంటే పంజిమ్ క్యాపిటల్ ఆఫ్ గోవా అనమాట సో పంజిమ్కి వచ్చాం అక్కడ షాపింగ్ కానీ స్ట్రీట్స్ కానీ చాలా బాగున్నాయి ఫోటోషూట్ దిగాం ఇట్స్ ఆల్ గుడ్ బట్ ఇక్కడ చూస్తుంటే చాలా మంచి బీచ్ మరి ఏంటో స్పెషల్ ఏంటో చూద్దాం ఐఎమ్ హ్యావింగ్ పైనాపిల్ విత్ ఉప్పు కారం విచ్ ఇస్ వెరీ గుడ్ కొంచెం ఆ కారం ముక్కులోకి వెళ్ళిపోయింది తుమ్ములు వస్తున్నాయి బట్ ఇట్స్ ఓకే ద టేస్ట్ ఇస్ వెరీ గుడ్ గైస్ అలా బీచ్ కి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ కనిపిస్తుంది కదా మొత్తం ఎల్లో అండ్ మెరూన్స్ మొత్తం ఈ స్ట్రీట్ అంతా సమ్ కైండ్ ఆఫ్ వెరీ వింటేజ్ కైండ్ ఆఫ్ వైబ్స్ ఇస్తుంది అనమాట సో వెళ్ళి షూట్ చేసుకున్నాం నేను రవి అండ్ ద ఫొటోస్ టర్న్డ్ అవుట్ వెరీ వెరీ గుడ్ అండ్ కూల్ వెనకాల చూసారు కదా మొత్తం వైబ్ ఎలా ఉందో చూసారా మొత్తం మెరూన్స్ బ్లూస్ ఎల్లోస్ సెక్సీ ఉంది నాకు చాలా బాగా నచ్చింది లొకేషన్ అయితే మాత్రం బోల్డ్ అండ్ ఫొటోస్ చాలా చాలా ఫొటోస్ అనమాట ఫోటో ఫ్రీక్స్కి అయితే ఇలాంటి స్ట్రీట్స్ చాలా చాలా బాగుంటాయి సో ఇఫ్ యు కమ్ టు గోవా ఖచ్చితంగా గోవా క్యాపిటల్ పేరు గుర్తురాట్లేదు యా క్యాపిటల్ మీరు డెఫినెట్లీ మీరు విజిట్ చేయండి సో దట్ యు వోంట్ మిస్ ఎనీ కైండ్ ఆఫ్ ఫొటోస్ ఇన్ ది స్ట్రీట్స్ ఓకే నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ లొకేషన్ గైస్ కరెంట్లీ వీఆర్ బోర్డింగ్ ఎ క్రూజ్ క్రూజ్ ఏంటంటే జస్ట్ ఒక 1 అవర్ వాటర్లో అలాగా చక్కర్లు కొడుతుంది అనమాట కాస్ట్ ఓన్లీ 500 రూపీస్ పర్ పర్సన్ బట్ చూద్దాం నాకైతే పెద్ద హడావిడి లేదు ఈ క్రూజ్లో జస్ట్ నార్మల్ ఏదో చిన్న పబ్లిక్ బస్లో ఉంది బట్ లెట్స్ సీ లోపల ఎలా ఉంటుంది ఏంటో క్రూజ్ అయిపోయింది ఇంటికి వచ్చేసాం ఐ మీన్ హోటల్కి వచ్చేసాం మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయాం కానీ క్రూజ్ బిలో యావరేజ్ అని కూడా చెప్పలేను నేను ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం ఇట్స్ నెంబర్ 2 రిగ్రెట్ ఆఫ్ దిస్ బ్లాగ్ అస్సలు బాగాలేదు క్రూజ్ అయితే మాత్రం ఫ్యామిలీస్కి అలాంటి వాళ్ళకి ఓకే కానీ ఇట్స్ వెరీ లో పేస్ సో నాట్ సూటబుల్ సో వీఆర్ నౌ గోయింగ్ టు చూసారు ఎలా అడుగుతున్నారు టాటూ అని చెప్పి అడుగుతున్నారు కనిపించినప్పుడల్లా 100 రూపాయలు అని స్టార్ట్ చేసి అలాగా 20 రూపాయలు అవుతున్నాం మన దగ్గర బట్ ద పాయింట్ ఈస్ మనం ఇప్పుడు బీచ్ బాగా బీచ్కి వెళ్తున్నాం బాగా బీచ్ వెళ్ళి సండే కాబట్టి ఆబ్వియస్లీ ఆ పబ్ కల్చర్ ఉంటుంది సో దట్స్ వై వీఆర్ గోయింగ్ అండ్ ఎస్ ఐల్ మీట్ యు అట్ ద షాక్ షాక్లో వీకెండ్ కాబట్టి కొంచెం వైబ్ ఉంటుంది సో గైస్ ఎవరో వచ్చి మధ్యలో వ్లాగ్ చేస్తుంటే బ్యాటరీ కెపాసిటీ అంతా అయిపోయింది అదేదో ఏదో అడుగుతున్నారు సో వెంటనే ఫోన్ పక్కన పెట్టాను అనమాట అవ్వచ్చు ఏ మనకి మనం చెప్పలేం ఫ్రాడ్స్ అవ్వచ్చు సో జాగ్రత్తగా ఉండండి మీరు ఫోన్స్తో వ్లాగ్ చేస్తున్నప్పుడు అండ్ నాకు ఎప్పుడు భయమే ఫోన్ తలపి ఇలా చేస్తుంటే ఎవడన్నా స్లాక్ వెళ్ళిపోతుంటే అని చెప్పి సో గట్టిగా ఫోన్గా పట్టుకుంటే ఎప్పుడు కూడా
బట్ yes రైట్ నౌ వి ఆర్ గోయింగ్ టు బాబా ఐ విల్ మీట్ యు దేర్ గైస్ అట్ లాస్ట్ థర్డ్ డే గోవా ఇస్ కంప్లీటెడ్ ఏంటంటే బాగా బీచ్ వెళ్ళాం ద ఫుడ్ కాస్ట్ ద పబ్ కాస్ట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ ఓకే ఎలా ఒకరు తిన్నాం కానీ ఇట్స్ నెక్స్ట్ లెవెల్ సో నెక్స్ట్ టైం మీరు వస్తే మాత్రం కొంచెం బడ్జెట్ అది పెట్టుకుంటేనే బాగా బీచ్ ఉంటుంది లేకపోతే వచ్చి వేస్ట్ మీరు బాయ్ బాయ్ అండ్ గుడ్ నైట్ Guys, welcome back to the Fashion World. This is our last day in Goa. Right now, we are at a beach. This beach is called Anjuna Beach. Hotel inches about around 15 minutes. So we came to this beach. Motham beaches ane cover chesada anukunna migilinvi ee last day lo. So yes, beach chala bagundi meeku chupistha. బీచ్ స్పెషాలిటీ ఏంటంటే షోర్కి బీచ్కి అంతగా డిస్టెన్స్ లేదు సో దట్స్ మేక్ దిస్ బీచ్ వెరీ యూనిక్ అండ్ చూసుకుంటే షాక్స్ కూడా షోర్కి చాలా దగ్గరగా ఉన్నాయన్నమాట అక్కడ రెస్టారెంట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి దగ్గరలో అండ్ ముందుకు వెళ్తున్నాం రాక్స్ దగ్గరికి వెళ్తున్నాం అక్కడ కూడా మంచి వ్యూ ఉంది సో రైట్ నౌ దిస్ ఈజ్ మై సెకండ్ ఫేవరెట్ బీచ్ ఇన్ గోవా ఫస్ట్ ఫేవరెట్ బీచ్ వచ్చేటప్పటికి క్యాండోలిమ్ కాదు కలంగుట్ మేముండే బీచ్ ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ అక్కడే పడింది కాబట్టి బట్ అంజనా బీచ్ ఈజ్ నైస్ ఎందుకంటే చాలా షోర్ దగ్గరగా ఉంది లెట్స్ సీ అలా రాక్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం చూద్దాం ఎలాగుందో అక్కడ నుంచి వ్యూ గైస్ రాక్స్ దగ్గరికి వచ్చేసాం మనం ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది దట్ ఏరియా అండ్ దోస్ కోకోనట్ ట్రీస్ అండ్ ఇక్కడ మినీ మినీ షాప్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ నుంచి బీచ్ అయితే చాలా బాగుంది కొంచెం మనం అడుగులు అడిగేసుకుని ఆడాలి ఇలాంటి ఏరియాస్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే జారొచ్చు జారి పడవచ్చు ఏమైనా చేయవచ్చు అండ్ వైట్ స్నీకర్స్ ఒకటి మనవి తడిసిపోతాయో బట్ ఏంటంటే ఇక్కడ నుంచి లొకేషన్ చాలా బాగుంది చూడడానికి అని చెప్పి నేను ఇలా వచ్చాను అన్నమాట అండ్ దిస్ ఈజ్ వదెట్ వీఆర్ ఎట్ ద నెక్స్ట్ లొకేషన్ విచ్ ఈస్ చబోరా ఫోర్ట్ ఇది ఇందాకల మనం వెళ్ళిన అంజనా బీచ్ అంజనా కదా ఏదోటి అంజనా బీచ్ కి జస్ట్ అంజలి అంట చూసారా అంజలి కాదు గుట్టు బయట పడింది సో ఎస్ ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుందని చెప్పారు ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నాం వ్యూ బాగానే ఉంది బట్ కొంచెం ఎండ బాగా ఎక్కువ ఉంది సో సంవత్సరాలు పడుతున్నాయి అనమాట బట్ ఏం పర్లేదు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి వి హావ్ టు గో అంతే కదా ఇక్కడ నుంచి వ్యూ కూడా చూస్తే చాలా బాగుంది సో వెనకాల అంతా గ్రీనరీ మొత్తం స్టెప్స్ అన్ని ఎక్కాక పైన కొలుస్తాం మేము సో గైస్ దిస్ ఈస్ ద వ్యూ అల్టిమేట్ వ్యూ ఫ్రమ్ షకోరా ఫోర్ట్ టాప్ వ్యూ పాయింట్ అనమాట అండ్ యా ఇట్స్ వర్త్ ఇట్ పైకి అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ ట్రక్ చేసాం అండ్ ఎస్ మీరు చూస్తున్నారు కదా వ్యూ ఈజ్ స్టన్నింగ్ హియర్ అండ్ యా ఇట్స్ వర్త్ ఇట్ ఇట్స్ వెరీ వెరీ వర్త్ ఇట్ అండ్ రవి జోసఫ్ అక్కడ షాపింగ్ చేస్తున్నారు ఐ డోంట్ నో ఎక్కడైతే సెల్లర్స్ అడుగడుగునే ఉంటారనమాట ఏదో కొనేంత వరకు వదలరు మిమ్మల్ని బట్ ఈ వ్యూ కోసం వస్తే మాత్రం ఇట్స్ వర్త్ ఇట్ ఎందుకంటే పైకి వచ్చిన తర్వాత ఒక థాట్ వచ్చింది ఎందుకు అవసరం అని బట్ మళ్ళీ మళ్ళీ రాము కాబట్టి ఇంకా సాహసం చేసి వచ్చాం అనమాట సో ఎస్ ఇట్స్ వర్త్ ఇట్ లొకేషన్ నెంబర్ 2 కవర్ సో గైస్ చపోరా ఫోర్ట్ చూసుకొని వచ్చిన తర్వాత మనం వాటర్ స్లైడ్స్కి వచ్చేస్తాం ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి సో వీ హ్యావ్ సో మచ్ టైం కాబట్టి 6 దాకా 7 దాకా మనం ఇక్కడే ఉండొచ్చు సో మ్యాక్సిమం మనం పూల్స్లో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఏమంటావు జోసఫ్ యా మనోడి కొద్దిగా వాటర్ అంటే భయం నేను కొద్ది ధైర్యం చెప్తాను ఎవరు నాకా ఓకే నువ్వు చెప్పరా చాలా ఉన్నాయి యాక్టివిటీస్ అబ్బాయి చూపిస్తారు చూడండి సో దట్ ఈస్ ద అల్టిమేట్ స్లైడ్ అండ్ ఇక్కడ స్విమ్మింగ్ పూల్స్ యాక్టివిటీస్ ఇస్వాన్ మొత్తం టైం అంతా మంచిగా స్పెండ్ చేయొచ్చు లెట్స్ ఫస్ట్ చేంజ్ ద అవుట్ ఫిట్ షార్ట్స్ తీసుకొని మీకు ముందుకు వస్తాం సో గైస్ చూసారుగా ఒక క్లిప్ మాత్రం వచ్చింది ఎందుకంటే ఫోన్స్ అవి ములిగిపోతాయి ఎందుకు చెప్పండి మనకు చెప్పండి సో ఎస్ వి హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్ ఇంకా డ్యాంప్గానే ఉంది అన్ని మ్యాక్సిమం అన్నీ మనం ట్రై చేసాం సో లెట్స్ గో ప్రస్తుతానికి మనం ఏమీ తినలేదు ఆకలి వేసేస్తుంది
సో ఆ ఫన్లో పడిపోయి అసలు ఆకలిని మర్చిపోయాం మనం. సో లెట్స్ గో, లెట్స్ ఈట్ సమ్ ఫుడ్ అండ్ దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోతే, ఇంటికి వెళ్ళిన తర్వాత లెట్స్ డూ సమ్ గుడ్ షాపింగ్. అంటే నాకు కాదు, కొంచెం ఇంట్లో వాళ్ళకి ఏమైనా తీసుకుందాం గోవాకి వచ్చాడు గుర్తు. ఎస్ లెట్స్ గో, లెట్స్ హ్యావ్ సమ్ ఫుడ్. సో గైస్ మధ్యలో డిన్నర్ అదే మీన్ ఈవినింగ్ లంచ్కి వచ్చాము. సో ఎక్కడ దొరక్క ఇందాక చూసినట్టు కేఎఫ్సీలో తిన్నాం అనమాట. ఎందుకంటే కేఎఫ్సీలో ఫుడ్ ఎలా ఉంటుందో తెలుసు అండ్ ప్రతి రెస్టారెంట్ గొప్పగా ఎదుక్కో అవసరం లేదు కాబట్టి వి కేమ్ టు దిస్ కేఎఫ్సీ. మీకు ఒకసారి చూపిస్తా మంచి గో వైబ్ వచ్చిందనమాట ఈ కేఎఫ్సీకి. హ్యావ్ ఎ లుక్. సేమ్ ఇదే వైబ్లో మనకి మెక్డొనాల్డ్స్ ఉంది, సబ్వే ఉంది, డామినోస్ ఉంది, ఆల్ కైండ్స్ ఆఫ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఆల్సో దే, నవోటల్ ఉంది ఇక్కడ. అలాగే మనకి 1000 రూపీస్కి 500 రూపీస్కి దొరికిపోయే రూమ్స్ ఉన్నాయి. ఇట్స్ లైక్ ఇట్స్ గోవా ఈజ్ మేడ్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ క్లాసెస్. రిచ్ గున్నోడు బతికేస్తాడు, పూర్గున్నోడు బతికేస్తాడు ఇక్కడ. సో ఎస్ గైస్, నెక్స్ట్ మనం ఏంటంటే షాపింగ్ వెళ్ళబోతున్నాం. దిస్ ఇస్ ద లాస్ట్ డే కాబట్టి యాజ్ ఐ సెడ్ షాపింగ్ వెళ్ళబోతున్నాం. లెట్స్ గో అండ్ హ్యావ్ సమ్ షాపింగ్ డన్. సో గైస్ షాపింగ్ చేసుకొని వచ్చిన తర్వాత కొంతసేపు అలాగా రూమ్లో చిల్ అయిపోయాం అనమాట. ఎందుకంటే ఈరోజు 6:30 మార్నింగ్కి ట్రైన్ ఉంది అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి 3 అవుతుంది, అరౌండ్ 3:30 అవుతుంది. కొంచెం అలా పడుకొని రెస్ట్ తీసుకొని నేను పెద్దగా షాపింగ్ చేయలేదు, జస్ట్ కొన్ని ఏవో లాకెట్స్ అలాంటివి తీసుకున్నాను అనమాట. జోసెఫ్ కూడా ఏమీ షాపింగ్ చేయలేదు కదా, నువ్వు ఏమీ చేయలేదు. సో కొంచెం పడుకున్నాం. పడుకున్న తర్వాత వీఆర్ హ్యాడింగ్ చూసారా ట్యాన్ చూసారు ఎలా వచ్చిందో. ఉన్న 4 రోజుల్లో ట్యాన్ లైన్స్ అలా వచ్చాయి అనమాట. నేను షేడ్స్ పెట్టుకున్నా ముక్కు కింద అలా వచ్చేసాయి. ఇంటికి వెళ్ళి ఫేస్ ప్యాక్లు మీద ఫేస్ ప్యాక్లు పెట్టుకుంటూనే ఉండాలి, ఆడుకోవడానికి అలాగే వచ్చేసింది. నౌ వీఆర్ హెడింగ్ టు ద రైల్వే స్టేషన్ ఇన్ వాస్కోడిగామ. మాకు ట్రైన్ 6:30కి ఉందన్నమాట అండ్ అప్పట్లోపు ఈ రెంటల్ బైక్స్ అని డిపాజిట్ చేసేసి మా లైసెన్స్లు అవన్నీ తీసుకొని వీ హ్యావ్ టు గో అండ్ స్లీప్ ట్రైన్లోని. సో లెట్స్ గో. ఇప్పుడు వెహికల్స్ కూడా పెద్దగా ఉండవు, సో మనం సాఫీగా దజ్జాగా వెళ్ళిపోవచ్చు, గంటలో వెళ్ళిపోవచ్చు. చెప్పాలంటే ట్రాఫిక్ ఉంటే గంటనాలు అవుద్ది, బట్ ఏదైనా సరే లెట్స్ గెట్ ద షో ఆన్ ద రోడ్ అట్ 3:00. తెలీదు బట్ ట్రైన్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఫాస్ట్గా వెళ్తున్నాం. బట్ 20 అవర్స్ పడుతుంది మనం వైజాగ్ రీచ్ అవ్వడానికి. ఇప్పుడు నేనేం చేస్తా అంటే జస్ట్ పడుకోవడమే 25 అవర్స్, ఎందుకంటే ఏం చేయలేదు తెలియదు. ఫ్లైట్ బుక్ చేసుకున్న బాగానే అనిపిస్తుంది, మొత్తం టైం వేస్ట్ అయిపోతుంది ట్రైన్ జర్నీలో, అదే బాధ అనమాట ఇంత లాంగ్ జర్నీస్ అయితే. బట్ ఏం పర్లేదు, వీ గోన ఎండ్ వ్లాగ్ ఎట్ ద హౌస్ ఓన్లీ. ఇక్కడ వ్లాగ్ ఎండ్ చేసి చక్కగా ఇంటికి వెళ్ళి చక్కగా ఎండ్ చేస్తాను మంచి నోట్ ఇచ్చి. సో జస్ట్ టైం ఇప్పుడు 6:30 అయింది, రేపు మార్నింగ్ 9:30 ఆ టైం దిగిపోవటం. ఒక 24 అవర్స్ అలా 24 అవర్స్ అలా టైం పడుతుంది జర్నీ కోసం. సో ఎస్ లెట్స్ గో గెట్ సమ్ స్లీప్ అండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద మార్నింగ్ ఇన్ వైజాగ్. ఫైనల్లీ వీ కేమ్ బ్యాక్ హోమ్. ఇంటికి వచ్చిన వెంటనే మమ్మీ అన్న ఒక్కే ఒక్క ఫస్ట్ మాట, ఏంట్రైన నల్లగైపోయి అని చెప్పి. ఎస్ గైస్ ట్యాన్ పట్టేసింది మొహం అంతా. సరే సో ఐ నీడ్ టు టేక్ కేర్, చూసారా ట్యాన్ చూసారా ఎలా కనిపిస్తుందో. సో ఈ ట్యాన్ నేను ఎలా రిమూవ్ చేసుకోవాలని చెప్పి నేను చాలా రీసెర్చ్ చేశాను. ఇప్పటిదాకా కొంచెం పడుకొని లేచాను, బట్ ఇట్స్ ఆల్ గుడ్. బ్యాక్ టు ద గ్రైండ్, వీడియోస్ చేయడం, ఇంకా కంటెంట్ చేయడం స్టార్ట్ చేయాలి, ఎందుకంటే దట్స్ అవర్ మెయిన్ థింగ్ కాబట్టి. అండ్ ఐ హోప్ యూ లైక్ ఆల్ దీస్ వీడియోస్ ఫ్రమ్ గోవా సేస్ట్. ఎస్పెషల్లీ ఈ వీడియో కూడా లైక్ చేయండి, సో దట్ మన పుష్ పెరుగుతుంది అండ్ మన ఫ్యామిలీ అలా అలా పెరుగుతూ పోతుంది అండ్ మీకోసం చాలా బ్లాగ్స్ చేయొచ్చు ఇలాగా. సో ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హు ఆర్ ఇన్ టు గోవా చూడాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మన వీడియో షేర్ చేయండి అండ్ మన వీడియోకి ఈ వీడియో పెద్ద లైక్ ఇవ్వండి. అండ్ మేక్ ష్యూర్ ఫాలో మన ఇన్స్టాగ్రామ్, అక్కడ టూర్ పిక్స్ చాలా పెట్టాను అనమాట. సో మేక్ ష్యూర్ యూ కమ్ ఫాలో మీ ఓవర్ దేర్. ఇట్స్ అట్ ద రేట్ ఆఫ్ బీవీఎస్ గణేష్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ టు ఫ్యాషన్ వర్డ్స్ ఫర్ ఆసమ్ కంటెంట్ లైక్ దిస్. ఇలాంటి కంటెంట్ మీకు అలా డైలీ ప్రొవైడ్ చేయడం ట్రై చేస్తాను. వ్లాగ్స్, గ్రూమింగ్ సెషన్స్, ఫ్యాషన్ వీడియోస్, ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ థింగ్ లైఫ్ స్టైల్స్ కూడా దాని తగ్గట్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేయడం ట్రై చేస్తాను కాబట్టి జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో దాన్ని వీడియో అప్లోడ్ చేసుకోండి మీకు తంగ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.